సెంటర్లో ఉంటేనే క్యాపిటల్ ఉండాలని చెప్పి ఎక్కడైనా రాసి ఉందా? అలా జరిగిందా? మీరు ఎంత తప్పుదావా పట్టిస్తున్నారండి? అసలు రాయలసీమ ద్రోహి మీరు. రాయలసీమ జిల్లాలో తిరిగే మీకు హక్కే లేదు. రాయలసీమ జిల్లాల్ని నిర్వీర్యం చేసినారు మీరు. మాకు ఎందుకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఎందుకు ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. మీరు 2014లో ఇదే కర్నూలుకి వచ్చి దాదాపు 40-50-60 హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు ఇచ్చారో కూడా మాకు గుర్తులేదు. ఎందుకంటే ఎట్టా చేయరు అని చెప్పి మాకు తెలుసు కాబట్టి గుర్తు కూడా పెట్టుకోలేదు. మా కర్నూలుకి కనీసం మీరు స్మార్ట్ సిటీ చేయగలిగినారా? అంటే త్యాగాలు ఎప్పుడు మేమే చేస్తూ ఉండాలన్నా? మీకోసము, మీకు నమ్ముకున్న కొంతమంది వ్యాపారవేత్తల కోసము, మీకు నమ్ముకున్న కొంతమంది నాయకుల కోసము వాళ్ళందరూ పెట్టుబడులు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి నెక్స్ట్ 20-30-40 సంవత్సరాల వరకు రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మీరు ప్లానింగ్ వేసుకున్నారు కాబట్టి మీకు అమరావతి కావాలన్నా? ప్రజాధనంతో మీరు చెలగాట ఆడారు. 5,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు? 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారు మీరు? అదే 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు వైజాగ్లో కానీ పెట్టింటే ఒక ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చే రాజధాని అయ్యేది. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఆలోచనతో పోవాలి. ఈరోజు వికేంద్రీకరణ అయితే జోనల్ కమిషనరేట్స్ వచ్చేస్తే సెక్రటేరియట్కి ఒక సామాన్య మనిషి పోవాల్సిన అవసరమే ఉండదు. ఎంతమంది సామాన్యులు సెక్రటేరియట్కి వెళ్తారు? ఇదంతా మనం కూడా ఆలోచించాలి. ఈరోజు సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి కూడా రావాల్సిన పరిస్థితి లేదు. సచివాలయాల్లోనే దాదాపు 90% పనులు ప్రజలవి పూర్తి అవుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో సెక్రటేరియట్కి వెళ్ళాలంటే అంత దూరం ఉంది అని చెప్తున్నారు. సెక్రటేరియట్కి పోవాల్సిన అవసరమే లేకుండా వికేంద్రీకరణతో రీజనల్ కమిషనరేట్స్ పెట్టి ఇక్కడే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా, అంటే ఇక్కడే మళ్ళీ జాబ్ క్రియేషన్ వస్తుంది, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, ఆఫీసెస్ వస్తాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇవన్నీ కావాలనా? లేదంటే మీరు మీ కంపెనీకి కావాల్సిన మనుషులు వాళ్ళ ఆస్తుల్ని కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలో ఉండే వాళ్ళు త్యాగాలు ఇచ్చుకుంటూ ఉండాలనా? హైటెక్ సిటీని మీరు డెవలప్ చేశారన్నారు. హైటెక్ సిటీకి పక్కన మొత్తము చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేయలేదా? ఆధారాలతో సహా ఉన్నాయి కదా. ఈరోజు మన అసెంబ్లీలో కూడా మీరు హెరిటేజ్ భూములు ఎంత కొన్నారు, లింగమనేని ఎంత కొన్నారు, మీకు కావాల్సిన మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంత భూములు కొన్నారని చెప్పి మేము క్లారిటీతో చెప్తున్నాం కదా. ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, ఖచ్చితంగా విచారణ జరిగితే మీరు మీతో కలిసి చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్కి మీరు ప్రోత్సహించిన వాళ్ళందరూ కూడా జైలుకి పోతారు ఖచ్చితంగా. ఇట్స్ ఏ గ్రేవ్ అఫెన్స్. మీకు అధికారం ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఈరోజు కర్నూలుకు వచ్చే క్యాపిటల్ని అడ్డుకుంటే మాత్రము మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది మా హక్కు. ఇప్పటికే మీరు చేసిన తప్పులు చాలు ఈ రాష్ట్రానికి. ఈ 5 సంవత్సరాల్లో వెనక్కి పడిపోయినాము. మరి ఈ రాష్ట్రానికి మీరు రాష్ట్ర ప్రజలకి తప్పుదావ పట్టించి మీ స్వార్థంతో మీరు ముందరికి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దండి. ఈరోజు సచివాలయాల వ్యవస్థతో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళే వ్యవస్థని తయారు చేసినారు. నాడు నేడులో ప్రతి స్కూల్ని తీర్చిదిద్దే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అడుగులు వేస్తున్నారు. మీలక్క నారాయణ సంస్థకు ఎంకరేజ్ చేసే విధంగా, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థని నడపడం లేదు. ప్రతి పిల్లోడు కూడా ఈరోజు చదువుకోవాలి, 100% లిటరసీ రేట్ రావాలి, కేరళ లక్క మాకు కూడా పేరు రావాలని చెప్పే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి
అమ్మఒడి పథకంతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా టైం లైన్లో డెడ్ లైన్స్తో పెట్టుకొని ప్రతి జిల్లాకు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్కి ప్లాన్ చేస్తున్నాము. ప్రతి మండలానికి, మా కర్నూలు నగరానికి అన్నిటికీ కూడా రావాలా అని చెప్పి గవర్నమెంట్ ఈరోజు ప్రతిపాదనలు చేస్తుంది. అభివృద్ధి అంటే ఇన్ ఆల్ ఫార్మ్స్, ఇన్ ఆల్ రీజియన్స్, ఇన్ ఆల్ సెక్టర్స్. అది హెల్త్ కేర్ సెక్టర్ ఉండని, ఇరిగేషన్ సెక్టర్ ఉండని, ఎడ్యుకేషన్ సెక్టర్ ఉండని, టూరిజం సెక్టర్ ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఉండని, అన్నిటిలో కావాలి. మీరు మొత్తం డబ్బులు తీసుకొని పోయి ఒక్క అమరావతిలోనే పెట్టేస్తే మిగతా రీజియన్స్ డెవలప్ కావడానికి ఎన్ని 20, 30, 40, 50 సంవత్సరాలు పడుతుంది. ఇదా మీ విజను. మేము సూటిగా అడుగుతున్నాము. ఈరోజు మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినారు. ఈరోజు మీ పొలిటికల్ సైన్స్ ఏదైతే మీ డిగ్రీ చదివినారో దాన్ని పూర్తిగా వాడుకొని దానికి పూర్తిగా మీరు యూజ్ చేసుకున్నారు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతం తిరిగారు, ప్రతి మనిషితో కలిశారు కాబట్టి ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీలక్క వెన్నుపోటు పడిచి ఎన్టీ రామారావు గారి కష్టంతో వచ్చిన తెలుగుదేశం పార్టీకి హైజాక్ చేసుకోలేదు. ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పుకి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రాంతానికి అభివృద్ధి చేసే విధంగా ఈరోజు అడుగులు వేస్తున్నాము. మీరు కూడా సహకరించండి, అడ్డుకోద్దండి. లోటు బడ్జెట్ రాష్ట్రం ఉంది మనది. ఇప్పటికే చాలా నష్టపోయినాం. మీ రెండు కళ్ళాల సిద్ధాంతం వల్ల తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలని చెప్పి ఆల్రెడీ నష్టపోయినాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యంద్ర కావాలని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీతో చెప్పారు. మీ తెలుగుదేశం ఆఫీసు తెలంగాణలో క్లోజ్ అయిపోయింది, ఆంధ్రాలో కూడా క్లోజ్ అయిపోయింది. మీ విజన్ అనేది ఇప్పుడు పనికి రావడం లేదు. ఎంతసేపు మీడియా మేనేజ్మెంట్ చేసుకొని మీరు ఇన్ని రోజులు గడిపారు? 5 సంవత్సరాల్లో గ్రాఫిక్స్ తప్ప ఎక్కడైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టారా మీరు రాజధానిలో? ఇన్ని తప్పులు చేసి మళ్ళీ మీరు ప్రజల్లో సిగ్గు లేకుండా ఎలా తిరుగుతారో నాకు అర్థం కావడం లేదు. ఒక్క పని చేయకుండా, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మీరు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి బయటికి రావాలి. ఈరోజు మా హక్కు క్యాపిటల్ మాకు వస్తున్నప్పుడు మీరు అడ్డుకోవడం చాలా తప్పు. కర్నూల్లో మాత్రం మీరు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో అది బీసీజీతో కానీ, హై పవర్ కమిటీతో కానీ, రావుగారి కమిటీతో కానీ సలహాలు సూచనలు తీసుకుంటూ అలాగే ప్రతిదీ ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్కి ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదు. వైజాగ్లో ఫస్టే అందరికీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, కావాల్సిన వాళ్ళకి అందరికీ పిలిపించి అక్కడ భూములు కొనిపించి మళ్ళీ వైజాగ్ క్యాపిటల్ అనేది ఎవరు చేయలేదు. ఓపెన్గా అసెంబ్లీలోనే చెప్పేశారు. అప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకి కానీ, మంత్రికి కానీ, ఆఫీసర్లకు కానీ ఎవరికి తెలియదు ఎందుకు చేయకూడదు అని చెప్పిన మాట వచ్చినప్పుడు. మీలక్క 1 సంవత్సరం రోజు అందరికీ తప్పుదావ పట్టించి నూజువీటు అటువైపు ఇటువైపు పంపించి మీకు కావాల్సిన వాళ్ళ మాత్రం భూములు కొనుక్కొని అక్కడే తీసుకొని వచ్చి అమరావతిని పెట్టలేదు. మీరు చేసింది చాలు సార్. మా యువతకు ఈరోజు ఉద్యోగాలు కావాలి, మా రైతులకు నీళ్లు కావాలి, మా ఊర్లకు కానీ మా సిటీస్కి కానీ తాగునీళ్లు కావాలి, మా పిల్లలకు మంచి చదువు కావాలి, మా మంచి వైద్యం కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ కావాలి కాబట్టి మా ఈ 3 క్యాపిటల్స్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాము, మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరుని కూడా మేము చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటల్లో అన్ని అవాస్తవాలే, అన్ని అబద్ధాలే, ప్రతి ప్రాంతం ఖచ్చితంగా డెవలప్ అయ్యే విధంగా రూపకల్పన చేస్తున్నారు. 1 సంవత్సరం తర్వాత చూస్తారు ఈ పరిపాలన ఏమి అని చెప్పేది. మరి మీడియా ముఖంగా క్లారిటీగా చెప్తున్నాము, మా కర్నూలుకు క్యాపిటల్కి అడ్డుకుంటే మాత్రము చంద్రబాబు నాయుడు గారికి క్షమించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంతేనా? ఖచ్చితంగా జోనల్. ప్రతిదీ ఎక్స్పర్ట్ కమిటీస్ నుంచి
నివేదిక తీసుకొని వాళ్లకు కాంక్రీట్ వేలో మేము ఎలా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పి ఒక రిపోర్టు తీసుకొని వచ్చి ఖచ్చితంగా చెప్తాము. ఆ ప్రాంతానికి కూడా 100% డెవలప్మెంట్ చేస్తాము, న్యాయం చేస్తాము. రాజధాని మార్చడం లేదు కదన్న, రాజధాని ఉంటుంది కదా, ఎక్కడ పోతుంది రాజధాని? ఎంప్లాయీస్ అనేది గవర్నమెంట్ ఇంటర్నల్ విషయము. ఏమి ఈ జోనల్ కమిషనరేట్స్ వచ్చేసిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఈ ప్రాబ్లం ఉండదు. గారు మొత్తం రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినారా? లేదు 29 గ్రామాలకు మాత్రం నాయకుడు ఆయన. ఆయన ఢిల్లీ లెవెల్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు గల్లీ లెవెల్కి 29 గ్రామాలకి మాత్రము మాట్లాడుతున్నాడు ఎందుకు? మేము 29 గ్రామాలకు కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వమే న్యాయం చేస్తుంది గట్టిగా నమ్ముతున్నా నేను. చెప్తారు అన్ని ఏదో ప్రతిదానికి ఒక సమయం, ప్రతిదానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా రెచ్చగొడుతుంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో తెస్తుంటే కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కరెక్ట్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా చేస్తారు. హైకోర్టు వచ్చిన తర్వాత మేము ఒక్క హైకోర్టే అడగడం లేదు. మాకు ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ హబ్ కావాలి, మాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి, మాకు తాగునీటి కావాలి, మాకు ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, క్యాపిటల్ స్టేటస్ వస్తే మా కర్నూలు నగరం డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ కావాల్సిందే మాకు. మేము ఏదో ఒక హైకోర్టు కావాలని చెప్పి మేము అడగడం లేదు. మేమేం భిక్ష అడగడం లేదు. ఇది మా హక్కు, మా హక్కుకి మా హక్కు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 4 మండలాలకి తాగునీటి వచ్చే విధంగా గాజుల దిన్న ప్రాజెక్ట్కి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 TMC 3.5 TMC వాటర్ ఇవ్వడం అనేది సంతోషకరం. కానీ కర్నూలు నగరానికి శాశ్వత పరిష్కారం కావాలి మాకు. ప్రతి సంవత్సరము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము పెరిగిపోతుంది, జనాభా పెరిగింది. ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితం చేసిన ప్లానింగ్ ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. మేము ఎలక్షన్స్లో కూడా మేము చెప్పినాము, మాకు శాశ్వత పరిష్కారం కావాలి, మాకు రూరల్ వాటర్ స్కీమ్లో తీసుకొని వస్తారా, ఎట్లా తెస్తారా అనేది కాకుండా ఖచ్చితంగా మా కర్నూలు నగరానికి డ్రింకింగ్ వాటరు సౌకర్యం కల్పించాలని చెప్పి గవర్నమెంట్తో కోరుకుంటూ, అత్యవసరాల సమయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గాజుల దిన్న నుంచి కూడా మేము నీళ్లు తీసుకునే ఒక అవకాశంని కల్పించినందుకు స్థానిక మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్క కర్నూలు జనరల్ హాస్పిటలే కాదు, విద్య పైన ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు సవరణలు తెచ్చి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చినారో, అలాగే వైద్యం పైన కూడా ఆల్ జనరల్ హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నాము, ఆల్ డాక్టర్స్ పైన కూడా పాలసీ తీసుకొని రాబోతున్నాము, ప్రైవేటు హాస్పిటల్స్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా పనిచేసే విధంగా మేము అతి త్వరలో ఒక కొత్త పాలసీ తేబోతున్నాము. పసుపు కుంకుమ కోసము మొత్తము ప్రజాధనాన్ని మొత్తము ఎలక్షన్స్ ముందర ఎప్పుడు ఏదైతే పంచడానికి ప్రయత్నం చేసినాడో పెద్ద మనిషి, దానిని ఆ మెస్ అంటే ఏమంటారు చెత్తని, ఆ చెత్తని క్లియర్ చేయడానికి మాకు ఒక సంవత్సరం అంతా వెళ్ళిపోయింది. 40,000 కోట్ల పైన మాకు బాకీలు అన్నీ చేసి పెట్టి ఆ పెద్ద మనిషి మాకు ఇంత దరిద్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తారని చెప్పి మేము కూడా అనుకోలే. సో సంవత్సరం అంతా దానికి క్లియర్ చేయడానికి వెళ్ళిపోయింది. విద్యలో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనేది ఒక ప్రతి కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్లో ఇన్వెస్ట్ చేస్తారా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? విద్యలోనే కదా ఇన్వెస్ట్ చేస్తున్నది. మన పిల్లలు బాగా చదువుకుంటే రేపు మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో వ్యాప్తంగా కూడా వాళ్ళు ఎక్కడైనా పోయి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, ఒక కుటుంబంలో వెలుగు నింపేటట్టు మా ప్రభుత్వం చేస్తుంది. అది మంచి పని ఉంటే అందరూ దానిని హర్షించాలి కదా.